నీటి వాటాల పంపకాల గురించి వాళ్ళకే మనకు అధికారుల మధ్య జరిగినా ఏది జరిగినా విద్యుత్ బకాయిలకు సంబంధించి కూడా మీరే బాకీ ఉన్నారని చెప్పి అప్పట్లో కేసీఆర్ లేవనెత్తిన అంశం, వీటి గురించి ఇప్పుడు చంద్రబాబు గారు ఏమన్నా రేవంత్ రెడ్డితో కూర్చొని క్లారిటీ తీసుకుంటారు. మనకే డబ్బులు రావాలన్నట్టు కేంద్ర ప్రభుత్వమే తేల్చింది 7,000 కోట్లు ఆంధ్రాకి ఇవ్వమని చెప్పి ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. అప్పుడు ఆయన 11,000 కోట్లు ఎంత రావాలని, ఆయనకి 11,000 కావాలన్నాడు. ఏంటి ఆయన వేసే లెక్క? మనకి ఇక్కడ ఉన్నటువంటి సీలేరు పవర్ ప్లాంట్ మనకు వచ్చేసింది. సీలేరు పవర్ ప్లాంట్ అనేది ఆంధ్రాలో ఉంది కాబట్టి అది విభజన టైంలో కట్టారు, విభజనకు ముందు కాబట్టి అది ఇటు వచ్చేసింది అంటాడు. దాంట్లో ఉన్న ప్రాజెక్ట్ లెక్కే అది ఎక్కడదక్కడ అనేది పవర్ ప్లాంట్. ఇంకా మళ్ళీ దాంట్లో ఏముంటుంది ఇక్కడ వాటా అంటే అప్పుడు అక్కడ వాటా ఇస్తున్నాడు మనకి హైదరాబాద్లో. హైదరాబాద్ వాటా మనకిస్తే అప్పుడు అది అడగచ్చు సీలేరు వాటా. సీలేరు వాటా తీసుకుని 9,000 కోట్లు తీసుకుని హైదరాబాద్ నుంచి ఏడాదికి 30,000 కోట్లు మనకి, ఎందుకంటే జనాభా ప్రాతిపదికన ఇచ్చింది అది. ఏడాదికి 55,000 కోట్లు హైదరాబాద్ నుంచి వస్తున్నాయి. అది దాంట్లో ఇచ్చేసే మనకు 38,000 కోట్లు ఇచ్చేసేయండి, 30,000 కోట్లు ఇవ్వండి పోదు ఇస్తారా? కాబట్టి ఈ యొక్క పాయింట్లు రైజ్ చేయడం తప్పించి ఏముండదు అందులో. ఒకసారి దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయాలు చూసుకుంటే లోక్సభలో రాహుల్ గాంధీ గతంతో పోలిస్తే చాలా అగ్రెసివ్గా ఆయన స్పీచ్ కానీ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అలాగే ఆర్ఎస్ఎస్ని లింక్ పెట్టి ఆయన చేస్తున్న టార్గెట్ రాజకీయం అనుకోవచ్చా? ఆయన ఎప్పటి నుంచి అండి, ఎప్పటి నుంచి అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు హోదాలు అంటే ఈసారి డైరెక్ట్ గా హిందువుల్ని హిందుత్వాన్ని టార్గెట్ చేయడం, వీళ్ళిద్దరిని లింక్ పెట్టి అనేటువంటిదే చేస్తా ఉంటాడు ఆయన. హిందువులకు సంబంధించినటువంటి కామెంట్ బయట చాలా సార్లు చేశాడు ఆయన. ఇప్పుడు పార్లమెంట్ లోపల కూర్చొని చేశాడు, అంతే తేడా. అది బేసిక్ గా నేను హిందువుల్ని అంటలేదు, బీజేపీని ఆర్ఎస్ఎస్ని అంటున్నాడు. మళ్ళీ వచ్చి ఉన్మాదము లేకపోతే కనుక రిచ్ హింస 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 అంటూ మాట్లాడుకొచ్చాడు. ఎవరు హింస చేశాడు భారతదేశంలో? ఇంతవరకు హిందువుల ఆలయాలు కొలగొట్టబడ్డాయి కానీ వేరే వాళ్ళే లేదే. వెంటనే బాబరీ చెప్పారంటే బాబర్ అనేటువంటి వాడే కొలగొట్టాడు 1526. అప్పటి నుంచి ఇన్నేళ్ళు మూసుకు కూర్చుంది హిందూ సమాజం. చివరికి చట్టబద్ధంగా తీసుకుంది ఆ ల్యాండ్. ఆ రోజున జరిగింది కరెక్ట్, 92లో అది తప్పనే అన్నాం. కానీ అది కరెక్ట్ అని చెప్పి